नमस्ते वीफाई न्यूज़ की स्वागत ना पेर दिलीप मुंदुगा वार्तल्लोने मुख्य अंशालु चूद्दां मुलुगु जिल्ला वेंकटापुरं मंडलं राचापल्लिलो पालन प्राजेक्टुकु एगव कुरुस्तुन्न भारी वर्षालकु वरद नीरु चेरुतुंदि दींतो पालन प्राजेक्ट नुंडि नीटिनि विडुदल चेस्तुन्नारु अधिकारुलु గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ములుగు జిల్లాలో వాగులు వంకలు పొంగి పొలుతున్నాయి. రామప్ప లక్కవరం సరస్సులకు జలకళ సంతరించుకుంది. దీంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలన 2023లో అంతం కాబోతుందని ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. దళిత గిరిజన వర్గాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని మందకృష్ణ మాదిగ తెలిపారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆయన స్పష్టం చేశారు. 2023 నాటికి కేసీఆర్ పాలన అంతం కాబోతుంది. దొర్ల పాలన అంతం కాబోతుంది. తెలంగాణలో ఉండబడే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పాలన అగ్రకులాల్లో కూడా చాలా దయానీయమ జీవితాలు గడుపుతున్న పేదల పాలన మహాజనుల రూపంగా రాబోతుంది. 2003లోనే తల్లి తెలంగాణ పుస్తకాన్ని రాశాను. ఈ తల్లి తెలంగాణ పుస్తకంలో ఆనాడే నేను రాశాను. ఇది 2003 అంటే సరిగ్గా 11 సంవత్సరాల క్రితమే దళితులను కేసీఆర్ మోసం చేస్తాడు తను గాని తన కొడుకు గాని ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి నేను చెప్పింది వాస్తవమైపోయింది. తను ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు తన కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం 1.25 లక్ష మార్గాలు 1.25 లక్ష ప్రయత్నాలు చేస్తున్న విషయం కూడా మీరు చూస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఆ మాట మాట్లాడలేదు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను దొరనే అని చెప్పి మాట్లాడిన విషయం కూడా మీరు మర్చిపోవాలి. లోటు బడ్జెట్ ఎదుర్కొంటున్న రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం సమర్థవంతంగా అమలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇవాళ ప్రాణాల అరచేతులు పెట్టుకొని బతుకుతున్నారు. ముఖ్యంగా కరోనా ప్రాబ్లం వచ్చిన తర్వాత కానీ అదే ఆరోగ్యశ్రీ పథకంలో మాత్రం కరోనా చికిత్సలను చేర్చాలని మాత్రం చేర్చలేదు. ఇవాళ మీ అందరికీ తెలుసు అన్ని రాజకీయ పక్షాలు ముక్తకంఠంతో ఇప్పుడు కోరుతున్నది ఏంటిది. అన్ని ప్రజా సంఘాలు సామాజిక వర్గాలు మేధావులు ప్రజాసంఘవాదులు డిమాండ్ చేస్తున్నది ఏంటిది. ఏకైక డిమాండ్ కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని మాత్రమే. ఖచ్చితంగా కేసీఆర్ మూల్యం చెల్లించుకునే రోజులు రాజకీయంగా మూల్యం చెల్లించుకునే రోజులు రాబోతున్నాయనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఎసిటిక్యాన్లో నివసిస్తున్న రాజు కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే తన భార్య మార్తమ్మ వికలాంగురాలు కావడంతో వారికి ఉండడానికి ఇల్లు లేకపోవడంతో ఈ విషయంపై పలుమార్లు కలెక్టర్కు ఎమ్మెల్యే క్రాంతికిరణ్కు విన్నవించుకున్న ఫలితం లేకపోయింది. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని తన గోడును వెలబోసుకుంటుంది ఆ వికలాంగురాలు. నా పరిస్థితి ఇట్లుంది. మా ఆయన ఎత్తుకొని తిరగాల్సి వస్తుంది. నాకు ఎవరైనా ఆదుకునే వాళ్ళు ఉంటే ఆదుకోవాలి. ప్రతి ఆఫీసర్ని కలిసినా ఎవరు హెల్ప్ చేసలేరు. నా పేరు మార్తమ్మ. మాది సూర్యరెడ్డి తాల సంగారెడ్డి జిల్లా అందరి తాలూకా. నాకు ఇల్లు భూమి లేదని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను. ఫస్ట్ ఎమ్మెల్యే కలిసి ఒకసారి పోతే లేకుండే కలగలేదు కలవలేదు. మళ్ళీ ఒకసారి రెండోసారి వెళితే కలిసిండు. మాట్లాడితే నాకు ఇల్లు లేదు సార్ అని అంటే
సొంత ప్లేస్ ఉంటే నేను కట్టిస్తా అని చెప్పింది. సరే అని నేను లెటర్ రాసి ఇచ్చిన సార్కి, లెటర్ రాసి ఆ లెటర్ సార్కి ఇచ్చి ఫోన్ నెంబర్ రాసి ఇచ్చింది సార్ది. నాకు రాసిస్తే ఫోన్ చెయ్యి, ఏ పని అయినా ఫోన్ ద్వారానే నేను చేస్తాను, వేడిదాకా రానవసరం లేదని అన్నాడు. ఇప్పుడు ఆయనను కలిసి 2 సంవత్సరాలు అవుతుంది కరెక్ట్. అయితే సరే అని ఫోన్ నెంబర్ రాసుకుని వచ్చి ఇంటికి వచ్చి ఫోన్ మళ్ళీ ఫోన్ చేసిన నెల తర్వాత. ఇట్లా నెల తర్వాత వచ్చి ల్యాండ్ చూసి ముగ్గు పోసి ఇచ్చి పోతానమ్మా అని చెప్పిండు సార్. అయితే రాలేడు ఇక, మళ్ళీ రాలేడు. ఫోన్ బ్లాక్ చేసి పెట్టిండు, నంబర్ బ్లాక్ చేసిండు, వాట్సాప్ బ్లాక్ చేసి పెట్టిండు. మాట్లాడతలేడు, ఆయన ఫోనే ఎత్తట్లేదు. ఇక ఆయన కలుస్తలేడని చేస్తలేడని మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి సంగారెడ్డికి వెళ్ళిన. సంగారెడ్డికి వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన, కలెక్టరు ఉన్నా ఆయన కూడా కలుస్తలేడు. ఆయన దగ్గరకు ఆయన ఆఫీస్ కాడ పోయి సాయంత్రం దాకా పొద్దున 9 గంటలకు పోయి సాయంత్రం 6 గంటల దాకా ఉన్నాం, చీకటి పడ్డదాకా ఉన్నాం. ఆయన కలవలేడు. నా పక్క కొంటే వెళ్ళిండు, కానీ తర్వాత కలుస్తా అని వెళ్ళిపోయాడు. వీడికి 3 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నా, ఆయన కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నా. ప్రతి సోమవారం పోయినా వచ్చే పింఛన్ మొత్తం 3000 పింఛన్ పెట్టుకొని తిరుగుతూనే ఉన్నా. ఆయన పట్టించుకోవట్లేదు. ఇక ఈయన పట్టించుకోవట్లేదు, మళ్ళీ పట్టించుకోవట్లేదు అని మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళిన, అక్కడ సచివాలయంకు హైదరాబాద్ వెళ్ళి సచివాలయం ఆఫీస్లో ఒక 2 రోజులు అక్కడనే గేట్ పాస్ తీసుకొని గేట్ దగ్గర సాయంత్రం వరకు వెయిట్ చేసినారు 2 రోజులు. ఆయన కలవలేదు. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోనలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు బియ్యం, కోడిగుడ్లను ఉపాధ్యాయులు పంపిణీ చేశారు. రాష్ట్రంలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం దారుణమని వారు తెలిపారు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి దళితులను అణచివేతను చూసి రాజ్యాంగంలో దళితులకు స్వేచ్ఛనిచ్చి ఈ రోజునే దళితుల్ని మరి ఇతర వర్గాలతో సమానంగా మరి జీవించేలాగా మాకు అవకాశం పలికించిన బాబాసాహెబ్ అంబేద్కర్కి మరి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎస్సీ దళితుల ఓట్లతో ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దళితుల్ని అణిచివేసే విధంగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిటీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఈ సంవత్సరాల కాలంలో కూడా దళితులపై శిరోమండలం కానీ అత్యాచారాలు కానివ్వండి, దాడులు కానివ్వండి, మాస్కులు పెట్టుకోకపోతే చంపేయడం కానివ్వండి, ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో జరుగుతుంది అంటే ఒక్క మాట కూడా ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ఈ విషయాలపై ఖండించడం లేదు. మరి ప్రభుత్వం మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎస్సీ ఓటు బ్యాంకును బట్టి మేము నెగ్గామని పదే పదే మరి సభల్లో కానీ మీటింగుల్లో కానీ చెప్పడం జరిగింది. కానీ ఎస్సీ వాళ్ళకే ఇంత అన్యాయం జరుగుతుంటే మరి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోకుండా పట్టి పట్టినట్టు మరి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దళితులపై జరిగే దౌర్జన్యాలపై చాలా ఈరోజు మాట్లాడుకోవడం చాలా చిక్కుగా ఉంది. ఎలాగంటే ఇవాళ ఒక దళిత యువకుడికి అన్యాయం జరగలేదని రాష్ట్రపతి మన భారత రాష్ట్రపతి గారు స్వయాన చర్యలు తీసుకోండి అని చెప్పడం అంటే చాలా సిగ్గుచేటు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ హుస్సేన్ ఆధ్వర్యంలో 1048 మద్యం బాటిలను పట్టుకున్నారు. పాలకొల్లు మండలం శివదేవుని చిక్యాలకు చెందిన 3 నిందితుల నుంచి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని టాస్క్ ఫోర్స్ సూపరింటెండెంట్ జయరామ్ సతీష్ బాబు వెల్లడించారు. దీంతో పాటు 2 బైక్స్
అనే వ్యక్తి కలిసి అక్రమ మద్యం వ్యాపారాన్ని నడపడానికి ప్రయత్నించి విఫలమై మా పట్టుబడ్డారు. దీని వివరాలు ఏంటంటే హైదరాబాద్లోని కేవైఆర్ వైన్స్ నుంచి గణేష్ అనే వ్యక్తి బెల్లంకొండ శ్రీను తర్వాత రామకృష్ణ అనే వ్యక్తులకి తెలంగాణ మద్యాన్ని సరఫరా చేసి ఇక్కడ అమ్మి తక్కువ ధరతో కొనేసి ఇక్కడ అమ్మేసి ఎక్కువ ధరతో అమ్మేసుకుని అధిక లాభాలు పొందే ఉద్దేశంతో ఈ అక్రమ మద్యం వ్యాపారానికి ఒడిగట్టారు. వీళ్ళు ఈ అక్రమ మద్యాన్ని తెలంగాణ నుంచి ఫ్రూట్ లోడ్లు తీసుకుని వచ్చి ఫ్రూట్స్తో పాటుగా తీసుకుని వచ్చి ఇక్కడ డంప్ చేశారని మాకు సమాచారం రావడంతో ఈఎస్ టాస్క్ ఫోర్స్కి టాస్క్ ఫోర్స్ సిఐ గారు వీళ్ళని విచారించి వీళ్ళని పట్టుకొని డోర్ నెంబర్తో ఉన్న శివదేవన్ చిక్కల గ్రామంలో దాడి చేసి పట్టుకొని ఈ ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. ఇంకా తెలంగాణలో ఉంటున్న గణేష్ తర్వాత లైసెన్స్ దారిని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేశాం. మొత్తం ఈ దీంట్లో దొరికినసరికి డైమండ్ ఫైన్ విస్కీ 1000 బాటిల్స్, రాయల్ స్టాగ్ బ్లడ్ స్పైడ్ విస్కీ 30 బాటిల్స్, మ్యాన్షన్ హౌస్ బ్రాందీ 18 బాటిల్స్, మొత్తం కలిపి 1048 బాటిల్స్. కరోనా వచ్చిన ఆధారపడకుండా పోలీసులు తమ విధులు నిర్వర్తిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో పోలీస్ సిబ్బంది కరోనాను జయించి మరలా విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ ఎస్ఐ సిబ్బంది వారిని ఘనంగా సత్కరించారు. జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గుర్రం దయ్యకర్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సూది బెజ్జంలో బంగారంతో జాతీయ జెండాను రూపొందించారు. ఈ జెండా యొక్క బరువు 0.05 మిల్లీగ్రామ్స్ కాగా తయారు చేయడానికి 6 గంటల సమయం పట్టిందని దయ్యకర్ రావు తెలియజేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో కోఆపరేటివ్ సొసైటీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నహింభాయ్, జెడ్పీడీసీ బాబీ నాయక్, సొసైటీ చైర్మన్ రాజు యాదవ్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో గంగాధర మండలంకు చెందిన నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పంపిణీ చేశారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి వి5 న్యూస్. జనమత జర్నలిస్ట్ ప్రజలంతా పాత్రికేలే. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.